మీ మీరందరు కలిసి అంటే గారు కావచ్చు మీరు కానీ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భాలు చాలా రోజులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కువ అంటే గద్దర్ అన్న నేను జైల్లో ఎక్కువ లేను ఎందుకంటే ఆయన నా ఉద్యమం ట్రేడ్ యూనియన్ మూమెంట్ కార్మిక వర్గా ఉండేది కార్మికులతోటి నేను ఎంటేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవాడిని అట్లా నేను జైలుకి వెళ్ళాను అరెస్టులు అయ్యాను కానీ డైరెక్ట్ కార్మిక ఉద్యమానికి నేను రిప్రజెంటేటివ్గా ఉండేది ఎట్ ది సేమ్ టైం కళాకారుడుగా కవిగా గద్దరన్న తోటి వీళ్ళతోటి జీవించారు ఒక మూడేళ్ళు పాటు గద్దర్ గారు అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారని విన్నాము ఆ సమయంలో మీరు ఎక్కడన్నారు మీరు కూడా అప్పుడు నేను గద్దరన్న అప్పుడు నాకు పరిచయం లేదు కాల్పులు జరిగిన తర్వాత కాల్పులు జరిగినదే మాకు ఆయనకు సరిహద్దు అక్కడి నుంచి నేను ఆయనతోటి అటాచ్మెంట్ పెంచుకో పెంచుకున్నాను ఆయన అదే కాకుండా గద్దరు ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు గద్దర్ కంటే గొప్ప పాటలు వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు అది కాదు ఇక్కడ గద్దర్లాగా పోలీసు కాల్పులకు గురై కడుపులో తోటాలు పెట్టుకొని దాకా జీవించిన కవి ఈ ఈ ప్రపంచంలో మనకు ఎక్కడ కనపడాడు అలాంటి గొప్ప కవి కళాకారుడు అవుడు ఆ దాకా కూడా ఆ కడుపులో సలుపుతున్న ఆ తోటాలను నిర్మడి పెట్టుకొని ఆయన జీవితాన్ని ఎలాదీశాడు అది గొప్ప ఆయన అనేక మంది పో పోలీస్ కాల్పుల్లో మరణించిన వాళ్ళ శవాలు కావాలి ఆ కాడికి పోయి వెంట పెట్టుకొని వాళ్ళని ఎవరో ఈ బిడ్డలు అని పాట పాడుకుంటా వాళ్ళ శవాలు మోసుకుంటా తీసుకొచ్చిన మహానుభావుడు గద్దరన్న